పార్టీ ఎన్నో కష్ట నష్టాలు చూసాము ఇక తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత పార్టీ ఏమీ లేకుండా పోతుంది అన్నప్పటికీ కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పార్టీని అదే విధంగా అంటిపెట్టుకొని మనంత కార్యకర్తలు ఇక్కడ భారతదేశంలో ఏ పార్టీలో కూడా లేరు ఎందుకంటే 10 సంవత్సరాలు మనకు లేకపోయినప్పటికీ కూడా అధికారంలోకి లేకపోయినప్పటికీ కూడా మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం మన అధికారంలోకి రావడం జరిగింది సార్ అదే విధంగా ఏ గ్రామానికి వెళ్ళినా ఒక వ్యవహారం అక్కడ ఒక కార్యకర్తలు కానీ అదే విధంగా నాయకులు ఉంటా ఉన్నారు అటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మనమంతా ఒక్కటే ఆలోచన చేయాలి ఇప్పుడు ఒకే ఒక్క ఛాన్స్ పెట్టి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఒక్కసారి అధికారం ఇచ్చినాం మనం ఒక్కసారి అధికారం ఇస్తే ఇన్ని అరాచకాలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా రాష్ట్రం ఎక్కడికి పోయిందో తెలియదు అప్పుల పాలు అయిపోయింది ఏవైతే చెప్తున్నాడు అప్పుల పాలు ఒక్కటే కాకుండా ముఖ్యంగా ఒక వర్గానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు కులాలకు అతీతంగా కూడా మన మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ఏ సంబంధం లేని నాయకుల మీద కూడా ఈరోజు ఎస్సీ ఎస్టీ కేసులే కాదు అటెంప్ట్ మర్డర్ కేసులు పెడుతున్నారు కేసులు పెడతా ఉన్నారంటే గతంలో ఎప్పుడైనా తెలుగుదేశం ప్రభుత్వం మనం చేసినామా మన నాయకుడు ఒప్పుకుండేవాడా మనం తప్పు చేస్తే కూడా స్వతహాగా ఎక్కడైనా చేయని తప్పుడు కూడా మన మీద కేసులు పెట్టారు అప్పుడు ఉండేటువంటి వ్యవస్థ కావచ్చు పోలీసులు కావచ్చు జనార్దన్ రెడ్డి తప్పు చేసినా వేదికలు ఎవరు తప్పు చేసినా కరెక్ట్ కాదు మీరు తప్పు చేస్తే పార్టీకి నష్టం వస్తుంది పార్టీ నష్టపోతే రాష్ట్రం నష్టపోతుంది అనేటువంటి ఉద్దేశంతో ఎక్కడైనా తెలుసో తెలియకూడదు తప్పులు చేస్తే చేసేవాళ్ళు ఇప్పుడు సాక్షాత్తు పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్మోహన్